హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెట్టు క్రియేషన్స్. చాలామంది బయట దొరికేటువంటి కుంకుమ కనుక వాడినట్టయితే దురద కానీ లేదంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా మటుకు వస్తూ ఉంటాయండి. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఆర్గానిక్ కుంకుమ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ కుంకుమని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక 250 గ్రాముల పసుపుని అయితే తీసుకుంటున్నాను. ఈ పసుపు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే అండి. బయట ప్రతి జనరల్ స్టోర్లో కూడా మనకి పసుపు కొమ్మలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని మనము మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో వాటిని పిండి మిషన్ తీసుకెళ్ళామంటే పసుపు పట్టించేస్తారనమాట. సో అలాగే ఇక్కడ స్మెల్ కోసం అని చెప్పేసి జవ్వాదు అనేది నేను యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా మనకి అన్ని పూజా స్టోర్లో అలాగే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 26 రూపీస్ అనమాట, 2 గ్రామ్స్ వచ్చేసి. ఇది కొన్ని పూజా స్టోర్లో అయితే అవైలబుల్గా ఉండకపోవచ్చు, బట్ అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉందండి. సో ఇది వచ్చేసి కుంకుమ రాయి అండి. ఇది కలర్ కోసం అని చెప్పేసి దీన్ని యూస్ చేస్తున్నాను. ఈ కుంకుమ రాయి కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. కుంకుమ రాయి వచ్చేసి ఇలాగా గ్రీన్ కలర్లో ఉండేది మాత్రమే తీసుకోండి. చాలామంది కుంకుమ రాయి అని చెప్పేసి వైట్గా ఉన్నటువంటి పౌడర్ లాంటి దాన్ని కూడా అమ్ముతున్నారన్నమాట. అది ఏ మటుకు కలర్ అయితే రాదు. సో ఇలాంటి రాయినే వాడండి. ఇది కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి టోటల్గా 20 గ్రామ్స్ ఉంది. ఈ 20 గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి 170 రూపీస్ అనమాట అమెజాన్లో. సో ఇది మనకి 250 గ్రాముల పసుపుకి 10 గ్రామ్స్ కుంకుమ రాయి అయితే సరిపోతుందన్నమాట. ఇది మనం ఇలాగా చిన్న రాయితో కొట్టామంటే కనుక ఇలాగ పౌడర్ లాగా అయిపోతుందన్నమాట. ఇక్కడ దీన్ని పౌడర్ లాగా చేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగ నేనైతే రోల్లో వేసుకుని ఇలాగ పౌడర్ లాగా అయితే చేసేసుకుంటున్నాను. మనం జస్ట్ ఇలాగ ప్రెస్ చేసామంటే ఇలాగ పౌడర్ అయిపోతుందన్నమాట. ఇలాగ ఈ పౌడర్ని నేను పసుపులోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కుంకుమ రాయిని జస్ట్ ఒక నిమిషం పాటు మనం చేతిలో ఇలాగ ప్రెస్ చేసినా కూడా మనకి కలర్ అనేది అయిపోతుంది అనమాట, రెడ్ కలర్లోకి. సో ఇప్పుడైతే ఈ కుంకుమ రాయి పౌడర్ని పసుపులోకి వేసేసుకుంటున్నాను. అలాగే ఈ పసుపులోకి 1 టీ స్పూన్ ఆవు నెయ్యి కూడా వేసేసుకొని బాగా చేతివేళ్లతోటి బాగా ప్రెస్ చేస్తూ కలపాలండి. సో మనం చేతివేళ్లతోటి కనుక ఇలాగ ప్రెస్ చేస్తూ కలిపినట్టయితే దగ్గరగా 45 నిమిషాలు పడుతుందన్నమాట ఈ కలర్ చేంజ్ అవ్వడానికి. ఒకవేళ ఇలా కలపలేము, మాకు అంత ఓపిక లేదు అనుకునే వాళ్ళైతే మిక్సీ జార్లో ఈ కుంకుమ రాయి పౌడర్ని అలాగే పసుపుని 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని మూడింటిని కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టామంటే ఆ వేడికి 1-3 నిమిషాల్లోనే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. సో మీకు ఇలా కావాలనుకుంటే ఇలా కలుపుకోండి, కొద్దిగా టైం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే. లేదంటే ఇంత టైం వేస్ట్ అవుతుంది మాకు అనుకునే వాళ్ళు, మీరు మిక్సీలో పట్టుకున్నారంటే ఆ వేడికి తొందరగా 1-3 నిమిషాల్లోనే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. సో నేనైతే నియర్లీ 3-4 మినిట్స్ అయితే కలిపానమాట, బట్ లైట్గా కలర్ చేంజ్ వచ్చింది. సో ఇలా కలుపుతూ ఉండే కొద్ది ఇలాగ 1-10 మినిట్స్ తర్వాత అయితే ఈ కలర్ వచ్చిందనమాట. చేయి కూడా మనకి రెడ్ కలర్లో చేంజ్ అయిపోతుందన్నమాట. సో చూడండి, కింద కూడా అంతా ఆ కుంకుమ రాయి ఎక్కడైతే పడిందో అక్కడంతా కూడా రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇంకొద్దిగా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ మిక్సర్ని మనం మిక్సీ పట్టామంటే 3 నిమిషాల్లోనే కలర్ చేంజ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడైతే మిక్సర్ అంతా కూడా నేను మిక్సీ జార్లోకి వేసేసి 3 నిమిషాల పాటు మిక్సీ అయితే పడుతున్నానండి. సో మిక్సీ పట్టాక ఇలాగ మెరూన్ రెడ్లోకి వచ్చేస్తుంది అనమాట కలర్ వచ్చేసి. సో ఇప్పుడు ఈ కుంకుమంతటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో వాసన కోసం అని చెప్పేసి జవ్వాదును అయితే 1 గ్రామ్ని అయితే దీంట్లోకి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఇది బాగా మిక్స్ చేసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఆర్గానిక్ కుంకుమని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీదకి తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరికైతే అవసరం ఉందో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.